हेलो फ्रेंड्स, वेलकम टू श्रीयास किचन। ई रोज मनं चूडबोतुन्न रेसिपी सोरकाय तपाल चक्कलु। अम्मम्मल कालं नाटी ई सोरकाय तपाल चक्कलु एप्पुडु तिन्ना बोर कोट्टवंडी। इंका टेस्ट लो ए मात्रं तक्कुव कादु। अंते काकुंडा इवि मंची स्नैक ऐटम कूडा। मरी लेट चेयकुंडा दीनी प्रासेस एंटो, दीनिकी कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दां। ముందుగా సొరకాయ తపాల చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బియ్యం పిండి 1/2 కేజీ, సొరకాయ ముక్కలు 1.5 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చి శనగపప్పు, కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు। ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక సొరకాయలో సగం ముక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, అదే విధంగా 2 పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి। ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 1/2 కేజీ బియ్యం పిండిని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ పేస్ట్ ను కూడా యాడ్ చేసుకోవాలి। అదే విధంగా ఒక 15 నిమిషాలు ముందుగా నానబెట్టి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ శనగపప్పు ను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాను। అదే విధంగా పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాం కదండి, వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని అవసరానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి। ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి। మరీ లూజ్ గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి। అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇక్కడ చెక్కల్ని తయారు చేసుకుందాం। చెక్కల్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక కవర్ ని ఏర్పాటు చేసుకొని కవర్ ని ముందుగా తడితో తుడిచి అప్పుడు పిండి ముద్దల్ని తీసుకొని చేతిని తడి చేసుకుంటూ ఇలాగా పలచగా కాకుండా ఇంకా మందంగా కాకుండా వత్తుకోవాలి। చేతిని తడి చేసుకుంటూ ఉంటే మనకి పిండి అనేది చేతి కంటుకోకుండా ఉంటుంది। ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఒక చిన్న పిండి ముద్దని యాడ్ చేసి చూడాలి। పిండిని వేయగానే ఇలా పైకి తేలి వస్తే ఆయిల్ హీట్ అయిందని అర్థం। ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెక్కల్ని యాడ్ చేసుకోవాలి। చెక్కల్ని తీసుకునేటప్పుడు చేతిని తడి చేసుకొని చెక్కల్ని తీసుకుంటే నీటుగా వస్తాయి చేతికి అంటుకోకుండా। ఇలా రెండు వైపులకు టర్న్ చేసుకుంటూ చెక్కల్ని వేయించుకోవాలి। ఈ చెక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి, అంతే కాని సిమ్ లో అసలు ఉండకూడదు। ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఇంకా పొంగు కూడా అణిగిపోతే మనకి చెక్కలు ఉడికాయని మీనింగ్। సో అప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకుంటే మనకి తపాల చెక్కలు రెడీ అయిపోయినట్టే। అదే విధంగా మిగిలిన చెక్కల్ని కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి। ఇలాగా ముందుగా కవర్ ని తడి చేసుకొని పిండి ముద్దల్ని తీసుకొని చేతిని తడి చేసుకుంటూ అత్తుకోవాలి। సో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఇంకా ఎమ్మీగా మనకి సొరకాయ తపాల చెక్కలు రెడీ అయిపోయాయి। ఇంకా జర్నీస్ లో ఇవి చాలా మంచి టైం పాస్ స్నాక్స్ అండి, చాలా సూపర్బ్ గా ఉంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। మరో మంచి వీడియోతో మీ ముందుంటాను, బాయ్।